బీజేపీ ఎల్పీలో కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు మీడియాతో లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో విశ్వవిద్యాలయాలు కేంద్రంగా ఉద్యమం జరిగి తెలంగాణ సాధించుకున్న తర్వాత విశ్వవిద్యాలయాలలోని స్థితిగతులు ఏమైనా మారాయా? ఈరోజు గవర్నర్ గారు చెప్పాలి. ఈ ప్రభుత్వం రాగానే సుమారు 2 సంవత్సరాల పాటు వైస్ ఛాన్సలర్స్ నియమించకుండా, యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోకుండా విశ్వవిద్యాలయాల పైన, విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పైన కక్ష కట్టినట్టు ఈ ప్రభుత్వం వివరించింది. మరి ఈరోజు 4 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఏదైనా విశ్వవిద్యాలయంలో పరిస్థితి మెరుగుపడిందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో పనితీరు అత్యంత దయనీయంగా ఉంటే, అధ్వాన్నంగా ఉంటే గవర్నర్ గారు ఏ రకంగా విశ్వవిద్యాలయాల పనితీరుపైన సంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖకు కితాబు ఇచ్చారో ఈరోజు గవర్నర్ కార్యాలయం చెప్తుందా, ముఖ్యమంత్రి కార్యాలయం చెప్తుందా, లేక విద్యాశాఖ మంత్రి కార్యాలయం చెప్తుందా చెప్పాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు సంతృప్తి వ్యక్తం చేశారా లేదా? వ్యక్తం చేయకపోతే చేయలేదని ఈరోజు రాజ్భవన్ నుంచి ప్రకటన రావాలి. చేస్తే ఏం చూసి ఈరోజు సంతృప్తి వ్యక్తం చేశారో గవర్నర్ గారు చెప్పాలి. రెండున్నర సంవత్సరాల పాటు వైస్ ఛాన్సలర్స్ ఉండరు. గత 4 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఉండవు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ను కాన్స్టిట్యూట్ చేయలేదు. ఈరోజు వరకు రాష్ట్రంలో సుమారు 60% విశ్వవిద్యాలయాలలో పోస్టులు, టీచింగ్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో 768 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, టీచింగ్ పోస్టులు. కాకతీయ యూనివర్సిటీలో 250 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో 75 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 124 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీలో 100 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీలో 130 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. 150 పోస్టులు శాంక్షన్ ఉంటే